సంవత్సరంపట వస్తున్నాడని మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు నర్సరావుపేట ప్రశాంత వాతావరణంలో నర్సరావుపేట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎటువంటి దౌర్జన్యాలు ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండటం లోకేష్ కిష్టం లేదా? దిశ చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య సంఘటన చట్టం. రమ్య సంఘటన జరిగిందనేది గుంటూరులో జరిగింది. రమ్య చనిపోయిన తర్వాత మీరు అందరూ గుంటూరు వెళ్ళారు, గుంటూరులో అక్కడ దీక్షలు చేశారు, ఆ తర్వాత డీజీపీ గారిని కలిశారు, ఎస్పీ గారిని కలిశారు, అన్ని హంగామా రాజకీయాలు చేయాల్సిన అంతా కూడా రమ్య సంఘటన జరిగిన తర్వాత చేశారు. ప్రత్యేకంగా ఈరోజు నర్సరావుపేట రావటం ఏమిటి, ఎందుకు అట్లానే, అసలు ఈ సంఘటనల మీద తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు ఎలా ఉందనేది ప్రజలకు తెలియదు. ఒక రమ్య సంఘటన కానీ, శిరీష సంఘటన కానీ, లేదా మరేదైనా సంఘటన జరిగిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా 24 గంటల్లో స్పందిస్తుంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శిరీష సంఘటన జరిగినప్పుడు కూడా నర్సరావుపేట పట్టణంలో ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది 24 గంటల్లో. ఎక్స్ గ్రేషియో ఆ రోజు సీఎంఓతో మాట్లాడి మరుసటి రోజే చెక్కు 2 రోజుల్లోపే చెక్ ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం, దానికి కలెక్టర్ గారు కూడా ప్రామిస్ చేశారు. ఆ ఉద్యోగం కూడా ఆ అబ్బాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నారు. మా ఎంపీ గారు, నేను, రాంబాబు గారు మేమందరం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ 3rd ఇయర్ పూర్తి అవ్వగానే, 4th ఇయర్ పూర్తి అవ్వగానే ఆ యొక్క ఉద్యోగం కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రమ్య సంఘటన జరిగింది మొన్న గుంటూరులో జరిగింది. జరిగిన వెంటనే ఆ రోజే అరెస్ట్ చేయడం జరిగింది. ఉంటాయి ఇమీడియట్గా సీఎం గారు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా గుంటూరు రావడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నేషనల్ వైస్ చైర్మన్ అరుణ్ మా హాల్డా వచ్చి ఏం చెప్పారంటే, పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు, రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది, దేశంలో ఎక్కడా కూడా ఇంత త్వరగా స్పందించిన సంఘటన లేదు, ఇది మిగిలిన దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఆదర్శం అని చెప్పి ఆ రోజు స్పష్టంగా నేషనల్ ఎస్సీ కమిషన్ చెప్పడం జరిగింది. ఒక్కసారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించారో ఒక 2 సంఘటనలు మీ ముందు చూస్తాం. ఒకటి, నాగార్జున యూనివర్సిటీలో రిస్తేశ్వరి అనే అమ్మాయి చనిపోయింది. ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి క్లియర్గా ఆ అమ్మాయి కారకులు ఎవరో డైరీలో రాసింది. అప్పుడు ప్రిన్సిపాల్ బాబురావు మీద, ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబురావు మీద విపరీతమైన ఎలిగేషన్స్ వచ్చి న్యాయ విచారణ జరిపించమన్నా సరే ఆ రోజు ప్రభుత్వం పక్కన పెట్టింది. కనీసం అమ్మాయి కుటుంబానికి కూడా న్యాయం జరగలేదు. ఒక్క రూపాయి అయినా ఎక్స్గ్రేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ కుటుంబాన్ని అన్యాయంగా రోడ్డును పడి వాళ్ళు గొడవ చేసి నానా యాగి చేస్తే యూనివర్సిటీలో విద్యార్థులు ఆ రోజు గొడవ చేసి బ్రహ్మాండంగా ప్రాణం తీసిన దోస్తు మీద అమ్మాయి విస్తేశ్వరి చూడండి చక్కగా
ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు అమ్మాయి డైరీలో రాసుకున్న మేడం ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఏం స్పందించాడు? లోకేష్ ఏమయ్యాడు ఆ రోజు? ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? అట్లానే మరొక సంఘటన జరిగింది. గుంటూరు జీజీహెచ్ లో పీజీ స్టూడెంట్ సంజయారాణి, ఆమె శాడిస్ట్ ప్రొఫెసర్ లక్ష్మి బాబు చేసిన హెరాస్మెంట్కి బలైపోయి ఆ రోజు అమ్మాయి డైరీలో రాసుకున్న మాట. గుంటూరులో వైద్య విద్యార్థులు చేసిన ధర్నాలు, కొవ్వొత్తులు, ర్యాలీలు, ఆ రోజు ప్రభుత్వం ఏం స్పందించలేదు. అంటే నేను అనేది, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో ప్రభుత్వం స్పందించిన దీన్ని కేవలం ఒక రాజకీయం కోసం వాడుకుంటూ శవాల మీద ఇవాళ రాజకీయాలు చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఇది సరైన ప్రవర్తనేనా, సరైన విధానమేనా? ఈరోజు నేను లోకేష్ని అడుగుతా ఉన్నా, మీ హాయంలో ఇన్ని సంఘటనలు జరిగితే మీరు కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ వెంటనే 24 గంటల్లో స్పందించి ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు దిశ చట్టం కింద దిశ చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు, అందువలన ఈ దిశ చట్టం కానీ కేసులు కానీ వీటి మీద సత్వర చర్యలు తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఖచ్చితంగా. అంతేగాని దిశ చట్టం పూర్తిగా మేమేదో అమలు పరచటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తున్నాము. ఇప్పుడు దాకా 1500 కేసులు నమోదు చేయడం జరిగింది దిశ చట్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో మహిళల మీద ఎటువంటి సంఘటనలు జరిగినా వాటి మీద తక్షణమే స్పందించే విధానం తీసుకొచ్చి మంచి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి దిశ చట్టం తీసుకొస్తే మీరు హేళన చేస్తారు. మీరు స్పందించాల్సిన సమయంలో మీరు స్పందించకుండా ఇవాళ స్పందించిన ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం, ఒక రాజకీయ దుమారం కోసం ఏదో ప్రజల్లో తీసుకువెళ్ళి అలజడి సృష్టించాలనే నేపథ్యం ఉందే, ఇది సరైన పద్ధతి కాదు. మీరు అంటున్నారు ఇంతవరకు వీళ్ళందరూ ఈ అమ్మాయిని చనిపోయిన సంఘటనలు, దురదృష్టమైన సంఘటనలో తెలుగుదేశం ప్రభుత్వం రూపాయని ఇచ్చిందా? తెలుగుదేశం పెద్దలు, ప్రభుత్వం, తెలుగుదేశం పెద్దలు రూపాయని ఎక్స్గ్రేష్ ఇచ్చారా? ఆ కుటుంబానికి ఏదైనా మేలు చేశారా? వాళ్ళని రాజకీయాల కోసం రోడ్డు మీద తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళకి ఏదైనా న్యాయం చేశారా? మీరు ఏదైనా ఆదుకునే పరిస్థితి ఏమన్నా చేశారా? అది మీరు చెప్పాలి. అంటే ఆదుకోవాలి కానీ రోడ్డు మీద తీసుకొచ్చి ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చి మీరు రాజకీయం కోసం, లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇవాళ నరసరావుపేటని లోకేష్ ఏ కారణం చేత నరసరావుపేటని ఎన్నుకున్నారు? అంటే ఇక్కడ ప్రజల్లో ఒక అనుమానం ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి ఎవరు ఇన్ఛార్జ్, ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ? ఇవాళ అరవింద్ బాబు గారు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడు, మరి ఇక్కడ ఏదో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇంకో గ్రూపు మాది సీట్ అని చెప్పి వాడు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో మరి పోయినసారి ఇక్కడ పెత్తనం చేసిన ఆయనేమో నాది సీట్ అని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఈ మూడు గ్రూపుల కోసం, ఈ గ్రూపుల యొక్క ఆధిపత్యం కోసం నరసరావుపేటని వేదికగా చేసుకొని లోకేష్ను పిలిపిస్తున్నారా? అంటే మీ యొక్క ఈ గ్రూపుల యొక్క రాజకీయం కోసం నరసరావుపేటని ఇవాళ ఒక వేదిక చేసి ఒక అలజడి సృష్టించాలని మీరు చూస్తున్నారా? లేకపోతే ఒక ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఇతనే నాయకత్వం చెప్పడానికి వస్తున్నాడా లోకేష్? ఏ దేనికోసం వస్తున్నాడు ఇవాళ? ఇక స్పష్టమైన సమాధానం ఉండాలా? రమ్య సంఘటన జరిగింది గుంటూరులో, గుంటూరులో ఎందుకు చేయట్లేదు మీరు? శిరీష సంఘటన జరిగింది,
సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ, ఆ కుటుంబం ఉంటుంది ఇవాళ సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ గోళపాడు గ్రామంలో, ఆ కుటుంబం ఉంటుంది ఇవాళ. ఆ కుటుంబాన్ని పరామర్శించాలంటే గోళపాడు వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోవచ్చు, లేదా ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఏదైనా మీరు న్యాయం చేసి వెళ్ళచ్చు. అంతేగాని ఇక్కడికి వచ్చి ఒక ర్యాలీలు నిర్వహిస్తాం ఇది చేస్తాం అంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను చూస్తూ ఊరుకో, ఈ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, కఠినంగా ఉంటాం ఖచ్చితంగా. మీ రాజకీయ మనుగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం నర్సరావుపేటను వేదిక చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఈ యొక్క గుర్తుపెట్టుకోండి. సంఘటన జరిగినప్పుడు అందరం స్పందించాం, అందరం బాధపడ్డాం, ఇది దురదృష్టకమైన సంఘటన అని భావించాం. మేము కూడా రమ్య కుటుంబానికి కానీ, శిరీష కుటుంబానికి కానీ, మా పార్టీ తరఫున కానీ, మేము కానీ, ప్రభుత్వం తరఫున కానీ మేము సానుభూతి చూపిస్తాం, ఆ పార్టీకి మేలు చేసే కార్యక్రమం చేస్తాం, రండి. అంతేగాని ఒక రాజకీయ మనుగడ కోసం దీన్ని దుమారం లేపి ఏదిగ చేసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఎస్, దిశ చట్టం ఉందా? దిశ చట్టం అమలు కోసం మీరు కూడా కేంద్రాన్ని అడగండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయండి. పోరాటం చేద్దాం, అందరం చేద్దాం. అంతేగాని ఒక మంచి చేసే కార్యక్రమాన్ని ఈ విధంగా దిశ చట్టం లేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో మందిని అరెస్ట్ చేశాం, 1500 కేసులు ఫైల్ చేశాం దిశ చట్టం కింద. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే 21 రోజుల్లో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం, అనుమతి లేకపోవడం వల్లనే అమలు చేయలేకపోతున్నాం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన, వెనుకంజ వేసే ఆలోచనే లేదు. ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. ఈ చట్టం వైపు మేము అందరం కూడా మొగ్గు చూపిస్తాం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.